భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరిదైన మూడో T20 ఈరోజు హైదరాబాద్ వేదికగా జరగబోతోంది. భారత్ పర్యటనలో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలంటే బంగ్లాదేశ్కు ఇదే చివరి అవకాశం. ఇప్పటికే సిరీస్ కోల్పోయింది, కనీసం పరువు నిలబెట్టుకోవాలన్నా బంగ్లాదేశ్కు ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇక బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. మరోపక్క టీమిండియా యంగ్ ప్లేయర్లతో అదరగొడుతోంది. రెండో T20లోనూ బంగ్లాదేశ్కు, రెండు T20లోనూ బంగ్లాదేశ్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తిగా వన్ సైడెడ్ గా గెలిచింది, భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే సిరీస్ కూడా గెలిచారు కాబట్టి టీమిండియా తమ బెంచ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ కు బదులు అతనికి రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాను టీమ్ 11లోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే తిలక్ వర్మను కూడా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్పిన్ బౌలర్ల విషయంలో కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తికి విశ్రాంతినిచ్చి రవి బిష్నోయిని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రెండు T20లోనూ పెద్దగా ఆడని సంజు శాంసన్ స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా లేదా చూడాలి. ఇప్పుడున్న టీమిండియా దూకుడును చూస్తుంటే ఈ మ్యాచ్ కూడా ఈజీగా గెలిచేలా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ ఇంకాస్త బెటర్గా ఆడాల్సి ఉంటుంది తర్వాత సిరీస్లో తన ప్లేస్ ఉండాలంటే. నితీష్ రెడ్డి, రింకూ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ర్యాన్ పరాగ్ కూడా టచ్లో ఉన్నాడు కాబట్టి టీమిండియా విజయంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. మరోపక్క బంగ్లాదేశ్ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. జట్టులో ఏ ఒక్కరు కూడా భారీ స్కోర్లు చేయలేదు. బౌలింగ్లోనూ అంతే, టీమిండియా బ్యాట్స్మెన్ల స్పీడ్ను ఏమాత్రం తగ్గించలేకపోతున్నారు. మొదట్లో 1-2 వికెట్లు తీసినా ఆ తర్వాత పూర్తిగా తెలిపోతున్నారు. ఇక బ్యాటింగ్లో అయితే దారుణం, ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా పాజిటివ్గా 30 పరుగులు చేయలేకపోతున్నారు. ఆడుతోంది T20 అయినా వన్డేలో కంటే స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే వాళ్ళ సంచలన ఆడతీరుని కనబరిస్తే తప్ప భారత్పై గెలిచేలా కనిపించడం లేదు. పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ గెలిచి ఎంత ఉత్సాహంతో భారత్లోకి అడుగుపెట్టిన బంగ్లాదేశ్, ఇక్కడ మాత్రం పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి. ఒకటంటే ఒక మ్యాచ్ కూడా గెలవలేకపోయింది ఇప్పటి వరకు. ఇక వాళ్లకున్న చివరి అవకాశం ఈరోజే.